కులందరికి నా ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు వనగు శ్రీనాథ్. మాది పక్కనే కూనేటి గ్రామం. నేను అర్క్ పార్లమెంట్ టీఎన్ఎస్ఏ పట్టు తెలుగునాడు విద్యార్థి సమైక్య కార్యనిర్వాహక కార్యదర్శిగా చేస్తున్నాను. ఈరోజు మన మన్యం ప్రాంతంలోనే కాకుండా మన మన్య ప్రాంతంలో మన్యం వీరుడు అంటే అందరికి తెలిసింది ఎవరంటే అల్లూరి సీతారామరాజు. ఆయనకు ముందే స్వాతంత్ర తొలిదశ పోరాటంలోనే మన గిరిజనుల కోసం, మన గిరిజన హక్కుల కోసం, జీవన ఉపాధి కోసం అన్నట్టు బ్రిటిష్ వాళ్ళపై పోరాటం చేసిన మహోన్నతమైన వ్యక్తి బిర్సా ముండా గారు. మన దేశం కోసమే కాకుండా మన గిరిజన ప్రాంతంలో నాడు బ్రిటిష్ వాళ్ళు మత మార్పిడులు ఇలాంటివి చేస్తుంటే అటువంటి దానికోసం కూడా మన గిరిజనులు వేరే మతానికి వెళ్ళిపోతే వాళ్ళ కట్టుబాట్లు అన్నీ వదిలేస్తారన్న ఒక ఇదితో అని కూడా పోరాటం చేయడం జరిగింది. ఈరోజు మన భారతదేశంలో స్వాతంత్రం కోసం నాడు పోరాటం చేసిన యోధులు ఎంతమందో ఉన్నారు. అందులో మన మహనీయుడు భగవాన్ బిర్సా ముండా ఒకరు. ఒక అట్టడుగు స్థాయిలో, ఒక అట్టడుగు కుటుంబంలో పుట్టి జార్ఖండ్ రాష్ట్రంలో 1875లో జార్ఖండ్ రాష్ట్రంలో జన్మించడం జరిగింది. ఆ రోజు మన గిరిజన ప్రాంతంలో, మన గిరిజన ప్రాంతం అంటే జార్ఖండ్ అంతే మన దేశంలోనే ఉంది కాబట్టి, జార్ఖండ్ రాష్ట్రంలో అతి చిన్న వయసులో మన దేశం కోసం పోరాటం చేసి ప్రాణాలు కూడా అర్పించడం జరిగింది. ఈరోజు చూస్తుంటే మనం పొందుతున్న చట్టాలు, గిరిజన చట్టాలు, జీవోలు ఇవన్నీ ఉన్నాయంటే నాడు బిర్సా ముండా గారు, అల్లూరి సీతారామరాజు గారు అటువంటి గిరిజన నాయకులు ఎంతమందో పోరాట ఫలమే ఈరోజు మన బిడ్డలు బడుల్లో వెళ్ళి చదువుకుంటున్నారన్నా, జీవోలు పొందుతున్నామన్నా, మన చట్టాలు ఉన్నాయన్నా అటువంటి మహనీయులు ఎందరు పోరాట ఫలమే ఈరోజు మనం ఉన్నది. ఎందుకంటే అటువంటి వాళ్లకు ఈరోజు మనం గురించి, అటువంటి మహనీయుల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నేటి తరం విద్యార్థులు, యువత కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు పెట్టిన భిక్ష ఈరోజు మనం అనుభవిస్తున్నాం. స్వాతంత్రం నాడు తెల్లవాళ్ళు 200 సంవత్సరాలు పరిపాలించారు. పరిపాలిస్తే వాళ్ళపై, హే ఇది నీ దేశం కాదు, నా దేశం, నా మాతృదేశం కోసం, నా గిరిజన ప్రాంతం కోసం, గిరిజన ప్రాంతంలో ఉన్న ప్రజల కోసం అను నిత్యం ప్రాణాలకు కూడా భయపడకుండా వదిలిపెట్టిన ఏకైక వ్యక్తి మన బిర్సా ముండా గారు. అటువంటి మహనీయులకి ఎల్లప్పుడూ మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు చేసిన సేవలు మనం కొనియాడుతూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు, మనం ఈరోజు ఒక సెట్టు భూమి ఇవ్వడానికే భయపడతాం, కానీ వాళ్ళు మన దేశం కోసం వాళ్ళ ప్రాణాలు సైతం వదిలిపెట్టారు. 25 సంవత్సరాలంత మిత్రులారా, అతి చిన్న వయసు, ఆ వయసులో డిగ్రీవో ఏదో చదివే వయసు, ఆ వయసులోనే అతను దేశం కోసం ఆలోచించాడంటే 22 సంవత్సరాలు బ్రిటిష్ సైన్యాన్ని మూచెమటలు తెప్పించిన ఏకైక వ్యక్తి బిర్సా ముండా గారు. మనకు చరిత్రలోకి పోతే భగత్ సింగ్ ఎంత చిన్న వయసులో పోరాటం చేశారో, అంతే చిన్న వయసులో మన దేశం కోసం జార్ఖండ్ రాష్ట్రంలో ఒక ఆణిముత్యంల, మన గిరిజన ప్రాంతంలో ఒక ముద్దు బిడ్డల, మన గిరిజనుల కోసం, మన గిరిజన జీవన ఉపాధి కోసం పోరాటం చేసి వాళ్ళ తల్లిదండ్రులు అట్టడుగు స్థాయిలో అయినా, ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే మత మార్పిడులు పాఠశాలలో చేర్చిన తర్వాత మతాలు మార్చేవాళ్ళు. ఆ మతాలను మార్పిడికి కూడా లోనై ఆ రోజు పాఠశాల వదిలేసి బయట వచ్చి మన దేశం కోసం పోరాటం చేసిన వ్యక్తి బిర్సా ముండా గారు. ఈరోజు అటువంటి మహనీయుడికి మనం స్మరించుకుంటున్నాం, అటువంటి వాళ్ళని గుర్తు చేసుకుంటున్నాం. ఎందుకంటే అటువంటి గుర్తు చేసుకోవాలి. నేటి తరానికి తెలిస్తేనే రాబోయే తరాలకు చెప్తారు వాళ్ళు. ఎందుకంటే ఈరోజు అన్ని సినిమాల మోజులో పడిపోతున్నాం, కానీ ఇటువంటి మహనీయులకు మనం ఎప్పుడు మర్చిపోతామో, మన జీవన ఉపాధిని ఎప్పుడు మర్చిపోతామో, మన సంస్కృతి సంప్రదాయాలను ఎప్పుడు మర్చిపోతామో, అప్పుడు మనం కూడా మనకున్న జీవులు చట్టాలన్నీ నాశనం అయిపోద్ది. మనం అడిగేదానికి కూడా అధికారం ఉండదు. కొంతమంది ఈరోజు అలాగే పరిస్థితి ఉంది, గిరిజన ప్రాంతంలో అదే పరిస్థితి ఉంది. అటువంటి మహనీయుల్ని స్మరిస్తేనే, అటువంటి మహనీయుల్ని గుర్తు చేసుకుంటేనే, అటువంటి మహనీయుల గురించి తెలుసుకుంటేనే, ఆహా ఆ రోజు భగవాన్ బిర్సా ముండా గారు పోరాటం చేశారు, నేనెందుకు మా గిరిజన ప్రాంతం కోసం, మా గిరిజన ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాల కోసం పోరాటం చేయకూడదు అని ఒక నేటి యువతకు, విద్యార్థులకు స్పిరిట్ వస్తుంది, ఒక స్ఫూర్తి వస్తుంది. ఎందుకంటే ఇదంతా చెప్తున్నాను,
ఈరోజు కూడా గిరిజన ప్రాంతంలో సైతాన్యం తగ్గిపోయింది. సైతాన్యం రావాలి యువతలో, విద్యార్థులలో. అది పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. ఎందుకంటే ఈరోజు చదువు ఒక్కటే టీచర్సు మన ఉపాధ్యాయులు నేర్పిస్తారు, కానీ మిగతా అన్ని తల్లిదండ్రులు నేర్పించాలి. ఇటువంటి మహనీయుల గురించి మనం కూడా వనవాసి వాళ్ళు చాలా నేర్పుతున్నారు మన మనకు. అటువంటిది మనం పాటిస్తూ అటువంటి మహనీయుల గురించి తెలుసుకుంటూ మన పిల్లలకు కూడా చెప్పాలి. చెప్పిన తర్వాత వాళ్ళు మహనీయుడు భగవాన్ బిర్సా ముండేట అప్పుడు మన దేశం కోసం పోరాటం చేశాడు, వాడిని గుర్తు చేసుకోవాలి. అంటే మన పిల్లలు అప్ప అది ఉందా అని. ఇప్పుడు చాలా స్కూల్స్లో మేము పోతుంటాం, పోయే టైంలో ఎలా ఉంటుంది అంటే కొంతమంది భగవాన్ బిర్సా ముండా అంతే వారు తెలియదు. మన్యావీరుడు అంతే అల్లూరి సీతారామరాజు ఒక్కరే తెలుసు. కానీ భగవాన్ బిర్సా ముండా మన గిరిజనుడు, మన గిరిజన ప్రాంతంలో మన గిరిజనుల కోసం పోరాటం చేసిన వ్యక్తి. ఆ రోజు ఆయన పోరాటం చేయడం వల్ల 1808వ సంవత్సరంలో జార్ఖండ్ ప్రభుత్వం ఆ ప్రాంతంలో ఉన్న గిరిజనులందరికీ పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ బిర్సా ముండా పోరాట ఫలం ఈరోజు మన భారత పార్లమెంటు, మోదీ గవర్నమెంటు ఒక బిర్సా ముండా విగ్రహం పార్లమెంట్లోనే పెట్టారంటే మనం గర్వపడాల్సిన విధి ఉంది. ఎందుకంటే భారత పార్లమెంట్లో ఎందరో మహనీయులు, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, భగత్ సింగ్, ఇటువంటి మహనీయులు ఫోటోలు పెట్టారు అల్లూరి సీతారామరాజు కూడా. కానీ మన గిరిజన ప్రాంత మన గిరిజన బుద్ధు బిడ్డ భగవాన్ బిర్సా ముండా ఫోటో కూడా పెట్టడం జరిగింది. ఫోటో కాదు, ఒక విగ్రహం పెట్టడం జరిగింది. 25 అడుగుల విగ్రహం అంటే మనం గర్వపడాలి. ఎందుకంటే మనకి ఇటువంటిది అన్నీ ఎవరు చెప్పరు, మనం మన వనవాసి వాళ్ళు చెప్తారు. అవన్నీ మనం పాటించాలి. ఎందుకంటే ఇది ఇప్పుడు మనకి ఇప్పుడు తెలుసుకుంటేనే అది భావతరాలకు చెప్పగలుగుతాం, మన పిల్లలకు చెప్పగలుగుతాం, మన బంధువులకు చెప్పగలుగుతాం. ఎందుకంటే ఇటువంటి మహనీయులు ఎప్పుడు మనం స్మరించుకోవాలి. మన ఆదివాసి హక్కులను కాపాడుకోవాలి, మన గిరిజన చట్టాలు కాపాడుకోవాలి, జీవాలు కాపాడుకోవాలి అన్నీ. ఇప్పుడు గిరిజన ప్రాంతంలో అనేక అన్యాయాలు జరుగుతుంది, కానీ గిరిజన ప్రాంతంలో యువత విద్యార్థుల చైతన్యం లేకపోయింది. అదేమి, నాడు అతి చిన్న వయసులో 25 సంవత్సరాల్లో బ్రిటిష్ వాళ్ళపై పోరాటం చేశారు, కానీ ఈరోజు మన గిరిజన ప్రాంతంలో ఆ చైతన్యం లేదు. ఇలాగైతే మన గిరిజన ప్రాంతంలో గిరిజన హక్కులను కోల్పోయి మన బీసీ కిందకి వెళ్ళిపోతాం, మనం కూడా ఇబ్బందులు పడే ఉచిత విద్య ఉంది, అది కూడా లేని పరిస్థితి ఈరోజు ఉంది. అటువంటి దాన్ని కూడా మన యువత చదువుకున్న వాళ్ళే కాదు, చదువుకొని యువత కూడా, ఆ యువత కూడా వాళ్ళ తమ్ముళ్ళ గురించి, అక్కగారి గురించి, చెల్లెళ్ళ గురించి, చదువుకునే యువత గురించి ఆలోచించాలి. నేను ప్రశ్నించిన తర్వాతే వాళ్ళు కూడా బాగుపడతారని మనం ఉండాలి. ఎందుకంటే నేను అనే అహంభావన వదిలేసి మేము అనే ఒక భావనతో పోరాటం చేశాడు. ఆ రోజు భగవాన్ బిర్సా ముండా గారు పోరాటం చేశారంటే అతను ఒక్క గురించి, అతను ఒక్క వర్గం కోసం కాదు, ఆయన ప్రాంతం గురించి పోరాటం చేయలేదు, ఒక జార్ఖండ్ రాష్ట్రం గురించి పోరాటం చేయలేదు, ఒక దేశం కోసం మన గిరిజన ప్రాంతం ముద్దు బిడ్డలు ఏ ప్రాంతంలో ఉన్నా, గిరిజన ప్రాంతంలో ఏ గిరిజన ప్రాంతంలో ఉన్న 6 నా సోదరులు వాళ్ళ కోసం, వాళ్ళు భూమి కోసం, భుక్తి కోసం, మాతృదేశ విముక్తి కోసం అనే ఒక నినాదంతో నాడు పోయినాడు. కాబట్టే ఈరోజు మనం ఆయనకు స్మరించుకుంటున్నాం. ఆ జార్ఖండ్ ఎక్కడ, ఆంధ్రప్రదేశ్ ఎక్కడ, జార్ఖండ్లో కుంతి గ్రామం, కుంతి జిల్లా ఎక్కడ, అల్లూరి జిల్లా ఎక్కడ. అంత దూరం ఉన్న వ్యక్తిని అంత దూరంలో ఆ రోజు ఆయన పోరాటం చేశాడు కాబట్టి ఈరోజు మనం పోరాటం మనం అతనికి గుర్తు చేసుకుంటున్నాం. లేకపోతే భగవాన్ బిర్సా ముండా ఎవరు తెలియదు కాదు, వాళ్ళు ఆ రోజు మన దేశం కోసం, మన గిరిజన హక్కుల కోసం పోరాటం చేశారు కాబట్టే ఈరోజు మనం స్మరించుకుంటున్నాం. నెక్స్ట్ మనకి 15వ తారీఖుకి మంగళవారంలో భారీ వ్యాలి ఒక 2 స్కూల్స్తో ఉన్నది, మాట్లాడుతున్నాం. పోలీస్ పర్మిషన్ కూడా వస్తే అప్పుడు మేము కూడా కొద్దిగా వ్యాలి చేస్తాం. ఆ వ్యాలికి మీరు అందరూ, అంటే మన ఊరు వాళ్ళు ఎవరైనా వస్తే రండి. ఎందుకంటే అటువంటి మహనీయుల గురించి తెలుసుకోవాలి. ఈ విలేజ్ గ్రామాల్లోనే చేద్దాం అనుకున్నాం, కానీ గ్రామాల్లో ఉన్న యువత విద్యార్థులు అందరూ స్కూల్స్లో, కళాశాలలో ఉంటున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా తెలియాలి. గ్రామ స్థాయి నుండి మండల స్థాయి వరకు అందరు తెలియాలి కాబట్టి మండలంలో మంగళవారం చేస్తున్నాం అని కూడా మీరు మద్దతు ప్రకటించాలి. ఎందుకంటే భగవాన్ బిర్సా ముండా గురించి మనం కూడా తెలుసుకోవాలి. ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ పెద్దలందరికీ, మావయ్య గారికి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. గ్రామ మెంబర్ గారు.